హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ చాక్లెట్ స్పాంజీ కేక్. చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటుంది. ఇలా చాలా సింపుల్ గా మీరు మీ పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ కేక్ ని చేసి ఇవ్వచ్చు. అవెన్ లేకపోయినా అవెన్ లో చేసినంత టేస్టీగా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. అయితే చాక్లెట్ కేక్ ని స్పాంజీగా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్యాన్ ని తీసుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ ని వేసి కేక్ ప్యాన్ మొత్తానికి బాగా అప్లై చేయండి. ఆ తర్వాత కొద్దిగా మైదా పిండిని వేసి ప్యాన్ మొత్తం బాగా అప్లై చేయండి. ఇలా పిండి వేయడం వలన కేక్ రెడీ అయ్యాక ఈజీగా ఉడి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లోకి పిండిని చల్లించి తీసుకుందాం. ఒక కప్పు మైదా పిండి, 3 టేబుల్ స్పూన్ల చాకో పౌడర్ని, అలాగే 1/2 టీ స్పూన్ కాఫీ పొడిని కూడా యాడ్ చేయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసి పిండంతా బాగా చల్లించండి. ఇందులో యూజ్ చేసిన చాకో పౌడర్ మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. కేక్ చేయడానికి ముందుగా ఇలా పిండిని కంపల్సరిగా చల్లించి తీసుకోవాలి. అప్పుడే కేక్ అనేది ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్ ఆయిల్ని తీసుకోండి. ఇందులోనే 1/2 కప్ పెరుగు, 1/2 కప్ చక్కెరను వేసి మిక్స్ చేసుకుందాం. చక్కెర మొత్తం కరిగిపోయి ఇదంతా ఒక క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్ పాలను యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకుందాం. మీరు యాలకుల పొడి ప్లేస్లో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పిండిని యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఉండలు లేకుండా బాగా కలపండి. అంతే, కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ మోల్డ్లోకి ఇలా స్లోగా తీసుకోండి. ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇక్కడ నేను గార్నిష్ కోసం కొన్ని బాదం కాజులను ఇలా గార్నిష్ చేస్తున్నాను. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో విప్పింగ్ క్రీమ్తో కేక్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. తొందరలోనే మన ఛానల్లో బేకరీ స్టైల్లో చేసినట్లు కేక్ రెసిపీస్ వస్తున్నాయి, సో మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ని 10 నిమిషాలు ప్రీహీట్ చేసిన బౌల్లో నిదానంగా పెట్టండి. మూత పెట్టి 40-45 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకుందాం. 45 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూడటానికి ఇలా టూత్పిక్తో చూడండి. ఇక్కడ కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఒకవేళ మీకు తడిగా వస్తే మరో 5 నిమిషాలు బేక్ చేసి తీసుకోండి. కేక్ మొత్తం చల్లారాక ఫస్ట్ ఇలా నైఫ్తో లూజ్ చేయండి. ఇప్పుడు కేక్ ప్యాన్ పైన ప్లేట్ని పెట్టి రివర్స్లో అని ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా ఊడి వచ్చేస్తుంది. సాఫ్ట్గా స్పాంజీగా కుదిరింది. ఇలా మనం చాలా సింపుల్గా పిల్లలకు ఇష్టమైన చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఇది బేసిక్ చాక్లెట్ స్పాంజీ కేక్. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ కేక్ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి రుచి చూసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.